టుడే ఫ్రెండ్స్ మీకు స్టవ్ క్లీనింగ్ చూపిస్తున్నానండి నా స్టవ్ చూసారు ఎలా ఉందో దీన్ని టూ డేస్ నుంచి నేను కడగలేదనమాట లేదంటే నా స్టవ్ ఇలా ఉండదు అనమాట ఫ్రెండ్స్ మీకు అందరికీ చూపించాలని ఉద్దేశంతో దీన్ని క్లీన్ చేయకుండా ఉంచానండి ఫ్రెండ్స్ చాలా మంది ఇంట్లో ఉన్నప్పటికీ చాలా ఒకసారి హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే ఎవరైనా ఆఫీస్లోకి వెళ్తున్నా రోజు స్టవ్ అయితే క్లీన్ చేసుకోలేరు కదండి అలాంటప్పుడు స్టవ్ అంతా ఆయిల్ మార్గలు పడి ఎంత ఇంట్లో ఇలా ఏమంటారు డస్టీ డస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో క్లీన్గా ఉండాల్సినవి ఏంటంటే అంటే కిచెన్ అండ్ వా బాత్రూమ్స్ అనమాట ఈ రెండు క్లీన్గా లేనట్లయితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో ఎప్పుడైనా సరే మనకు క్లీన్ క్లీన్గా ఉంచుకోవాలంటే కిచెన్ కానీ బాత్రూమ్స్ కానీ ఎప్పుడు క్లీన్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేశానంటే బర్నర్స్ అనేవి తీసి పక్కన పెట్టానండి తీసినాక దీనికి కొంచెం వాటర్ స్ప్రెడ్ చేద్దాం వాటర్ స్ప్రెడ్ చేసినాక ఇది క్లీన్ చేయడానికి ఏం యూజ్ చేశాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇదిగోనండి నేను చూపిస్తాను కదా సిఫ్ అనమాట ఇది సిఐఎఫ్ ఇది నా దగ్గర ఇది క్రీమ్ ఉందండి చాలా ఇంక దీంట్లో ఇంకొకటి కూడా ఉంది అది కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇది యూజ్ చేస్తూ ఉంటానన్నమాట సింపుల్గా అయిపోతుందని ఫ్రెండ్స్ ఇలా క్రీమ్ వేసిన తర్వాత మనం దీన్ని స్టవ్ మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట స్ప్రెడ్ చేసినాక ఎక్కువ స్టెయిన్స్ కనుక ఉన్నట్లయితే అలానే వదిలేసేయండి ఒక టెన్ మినిట్స్ స్ప్రెడ్ చేసి వదిలేసేయండి మొత్తం అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది నా స్టవ్ రోజు నేను క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి క్లీన్గానే ఉందండి సో నేను అందుకని వెంబడే కడిగేస్తున్నాను ఇది క్లీన్ వేసినాక టెన్ మినిట్స్ వదిలేస్తే రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది ఎంత క్లీన్గా అవుతుందంటే కొత్త స్టవ్లా మెరిసిపోతుంది అనమాట నిజంగానే బాగుంటుందండి ఇది మరకలు అంతా తొందరగా మళ్ళీ పడదనమాట తొందరగానే నీట్గా అనిపిస్తుందండి చాలా సింపుల్ మెథడ్ అనమాట ఫ్రెండ్స్ ఇది కనుక మీకు అవసరం అనుకుంటే యూజ్ చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈవెన్ నా కిచెన్ కిచెన్లో టైల్స్ కానీ ట్యాప్స్ కానీ నేను దీంతోనే కడుక్కుంటాను అందుకే నా కిచెన్ ఇప్పుడు నీట్గా ఉంటుందండి ఎక్కువ మరకలతో ఉండదు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా యూజ్ చేయండి చాలా సింపుల్ చాలా ఈజీ కూడా చూడండి వాష్ చేసినాక ఎలా ఉంది అనేది మీకు చూపిస్తారు నా కూతురు కూడా అంటుంది చాలా వైట్గా వచ్చింది మమ్మీ మంచిగా అయింది మమ్మీ క్లీన్గా అని చెప్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదనమాట సంగతి చాలామందికి ఎంత టైం ఉండదు అనమాట రోజు కడగాలంటే ఇది దీంతో వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నా సరిపోతుంది పైన పైన మా రోజు క్లాత్తో తుడి చేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అలానే నా ఛానల్ ఎవరైనా మీటిలో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసినాక పక్కన బెల్ అనే ఉంటుంది బెల్లన్ క్లిక్ చేసినాక పైన ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి అది కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్